ఆయన పరిశుద్ధుడు, సత్యవంతుడు, నీతివంతుడు, న్యాయవంతుడు, ప్రేమ దయ వాత్సల్యం కలిగిన వాడు. అలాంటి ప్రభు తండ్రైన దేవుని చేత ఈ లోకంలో తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు మనకు ఈరోజు ఈ లోకంలో పంపాడు. ఈ లోకంలో పంపబడిన తర్వాత దాదాపుగా మనం అతనే ఈ నజరేతులో ఒక కుటుంబ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన కుటుంబ సభ్యులను మనం నామం చేసుకుంటే వారి తల్లిదండ్రులు ఉన్నానని చెప్పేసి బైబిల్లో ఉంది. మరియమ్మ యేసే వారిద్దరు పవిత్రమైన జీవితాన్ని దేవుడు సంకల్పించి పవిత్రమైన జీవితము ద్వారా పవిత్రుడు ఈరోజు ఈ లోకంలో మీ కుటుంబంలో ఉద్భవించుచున్నాడు.